కానీ మోడీకి పవన్ రాసిన లేఖతో ఏపీ రాజకీయం వేడెక్కింది. ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కామ్ కు పాల్పడిందని, వెంటనే ఈ స్కామ్ పై సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని పవన్ ప్రధానిని కోరారు. దీనిపై పవన్ కళ్యాణ్ కు అంతే ధీటుగా బదిలిచ్చింది వైసీపీ. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో పవన్ కు ఎంత ముట్టింది అన్న దానిపై తాము కూడా మోడీకి లేఖ రాస్తామని కౌంటర్ ఇస్తోంది. దీన్నే తింగర మాటలు అంటారు. దాన్నే అసలు అతనికి ఇల్లు ఏంటో, ఇళ్లలో స్కామ్ ఏంటో, అసలు దాని సిస్టమ్ ఏంటో అసలు పరంపర పవన్ కళ్యాణ్ తెలుసా? ఏ ప్యాకేజ్ కాపేజీ ఏ పెట్టిన డేట్కి రాకపోతే మర్నాడు పొద్దున్న ఏం మాట్లాడాలో తెలుసుకుని ఓ వార్నింగ్ ఇచ్చేటప్పుడు సాయంత్రానికి చంద్రబాబు నాయుడు సంచులతో వచ్చి ప్యాకేజ్ అప్ చెప్పే కార్యక్రమంలో నిమగ్నం అయినావు. నువ్వు ఆ కార్యక్రమం చూడు. నీ పార్టీలో, నీ పార్టీ గురించి, నీ పార్టీలో నిలబెట్టే అభ్యర్థులు గెలుస్తారో లేదన్న ఆలోచన నీకు లేదు. చంద్రబాబు నాయుడు ఊడిగం చేయడానికి నువ్వు సిద్ధమైపోయావు. నీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఊడిగం చేయను అని నాతలు పొమ్మంటున్నావు. కాపులు నాకు ఓట్లు వేయలేదు, కాపులు నాతలు పొమ్మంటున్నావు. 35,000 కోట్లు అంటే అంటే ఏంటి అనే సింగిల్ చెక్ రాసిచ్చేస్తే ఎవరైనా జేబులో పెట్టి పట్టుకోవాలి అనుకున్నాను. సభ్యత, సంస్కారం, అవగాహన నేర్చుకో ముందు సబ్జెక్ట్ మీద. ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉందా? ఏం స్కామ్ జరుగుతూ ఉంది? మేమేమన్నా ఇంటి నిర్మాణాలకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తామా? ఆన్లైన్ ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్. పవన్ కళ్యాణ్ కనీసం బుర్ర లేదు, జ్ఞానం లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నీలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే నువ్వు స్పందించావా? దేని మీద లెటర్ రాస్తారు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లెటర్ రాస్తారు. ఆ స్కామ్లో ఏం జరిగిందో, లేదా చంద్రబాబు నాయుడు మీద జరిగిన ఐటీ రైడ్స్ గురించి, లేదా ఈడీ దర్యాప్తు గురించి, లేదంటే 150 కోట్లు కొట్టేసిన చంద్రబాబు నాయుడు మీద మేము కూడా లెటర్ రాయిపోతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో పవన్ కళ్యాణ్కి ఎంత ముట్టింది, పవన్ కళ్యాణ్ ఏ విధంగా మనీ లాండరింగ్ అతనికి ఏ విధంగా జరిగింది, దానికి ఎంత ప్యాకేజీ తీసుకున్నాడు కూడా లెటర్.